హాయ్ వ్యూస్, నిన్న మనం మంచు విష్ణు గురించి ఒక వీడియో ఇచ్చాం. అతని యొక్క హెయిర్ స్టైలిస్ట్ అతను మోసం చేశాడని, 5 లక్షల సామాన్ ఎత్తుకెళ్ళాడని, మంచు విష్ణు పాపం కేసు పెట్టాడని, పాపం టర్మ్ ఎందుకు యూజ్ చేసాం, సన్ ఆఫ్ ఇండ్ ఆల్రెడీ ప్లాప్ అయిన బాధలో ఉంటే అరే నమ్మినటువంటి వ్యక్తులు ఇలా చేసాడు ఏంటి అన్న వేళ అన్నా. దీనికి చాలామంది సార్ మీరు అసలు పాపం అనదు సార్ వాళ్ళని, వామ్మో వాళ్ళు అనే మాటలు మామూలుగా ఉంటాయా ఏంటి, ఈ మత్స్య వెళ్తాం వల్ల ఇబ్బంది ఏం లేదు, అయినా మోర్ ఎవర్ 5 లక్షలు యూజ్ చేసేది ఏమంటారు సార్, ఇక్కడేదో అబద్ధాలు చెప్తున్నారు సార్ వాళ్ళు అని అన్నారు. ఆ తర్వాత ఎవరి మీద అయితే వీళ్ళు కంప్లైంట్ రేస్ చేశారో, నాగశ్రీను వారి యొక్క హెయిర్ స్టైలిస్ట్ అతని యొక్క సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. అది చూసిన తర్వాత చాలామంది మన ఛానల్లో కింద కామెంట్ పెట్టారు. నేను ఇమీడియట్గా ఆ వీడియో ఎగ్జిస్టింగ్ వీడియో ఏదైతే దాన్ని ప్రైవేట్ చేసేసాను. బట్ ఆ తర్వాత ఈ నాగశ్రీని గురించి వీడియో ఇవ్వడానికి నాకు కుదరలేదు, కారణం ఏంటో మీకు తెలుసు. ఇక ఇప్పుడు నాగశ్రీని లాంటి మంచి వ్యక్తి గురించి కూడా చెప్పాలి. మంచి వ్యక్తి అన్నటువంటి సర్టిఫికేట్ నేను ఎందుకు ఇస్తాను ఇప్పుడు? ఫిబ్రవరి 17 మధ్యాహ్నం 1 గంట సీసీటీవీ ఫుటేజ్ తీయండి, నన్ను మోకాల మీద కూర్చోబెట్టారు, నన్ను తిట్టారో లేదో, ఆ మాటల్ని బయట చెప్పాలి, అటువంటి బూతులు తిట్టారు నన్ను చెప్పేసి టైము డేటు ఈ చిన్న మొత్తం ఇస్తూ ఉన్నాడు అతను. దానికి కౌంటర్ అని వచ్చిందా, మంచి విష్ణు నుంచి కావచ్చు, మంచు మోహన్ బాబు నుంచి కావచ్చు, ఏమీ రాల. క్లియర్గా ఏం చెప్తున్నాడు నాగశీను, నేను మోహన్ బాబు దగ్గర ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నానో తెలియదా, ఎలా ఉంటానేంటో తెలియదా, అరే నా కులాన్ని తక్కువ చేసి మాట్లాడి, నన్ను తక్కువ చేసి మాట్లాడి నానా రకాలుగా అంటూ ఉంటే నా వల్ల కాక నేను మానేస్తే దానికి ఈ రకంగా అంటూ ఉంటారా, అది ఇది అని చెప్పేసి కేసులు వేస్తారా. అరే అది చూసి ఆ కేసులు విని మా ఇంట్లో వాళ్ళకి హార్ట్అటాక్ వచ్చేసింది మా అమ్మకి, ఏంటి అసలు ఇది అంత ఎంత దారుణం ఏంటి, మీరే మీకు తెలియదేమో వాళ్ళు దారుణంగా తిడతారని వెళ్ళి అతను చెప్పుకుంటా వచ్చాడు. నేను చెప్పేది నిజమో కాదో వాళ్ళని చెప్పండి చెప్పి అతను అంటూ ఉన్నాడు. మెయిన్గా సీసీటీవీ ఫుటేజ్ తీమని అంటూ ఉన్నాడు. నేను క్రాస్ చెక్ చేశాను, దీనికి కౌంటర్గా ఏమన్నా మంచు విష్ణు కావచ్చు, లేదంటే మంచు విష్ణు ఆఫీస్ మేనేజర్ కావచ్చు, లేదంటే మోహన్ కూర్చో ఏమన్నా మాట్లాడారని వాళ్ళు మాట్లాడాల. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటిది, మంచు యొక్క ఫ్యామిలీ యొక్క మాట తీరింక అంత, దానికి సంబంధించి ట్రోల్ చేస్తున్న జనాలు అంటే కారణం పాప నాగశీని వాళ్ళు చెప్పేటువంటి బాధలేనా, కింద కామెంట్ కూడా మీరే తెలియచేయండి. బట్ నాకైతే నాగశీంది నేను చూశానండి, నాకు కూడా పశ్చాత్తాపం చాలా చాలా బాధ వేసింది. ఒక అంత తక్కువ స్థాయిలో ఉన్న పర్సన్ ఇంత పెద్ద వాళ్ళ గురించి టైం చెప్పి డేట్ చెప్పి ఏంటి వాళ్ళు ఏమన్నారు ఏంటి అని దానికి లీడ్ పాయింట్ ఇచ్చి వాళ్ళ గురించి చెప్పాడు. మరి దాని ఓపెన్ అయితే బాగుంటుంది, మంచి ఫ్యామిలీ వాళ్ళు అప్పుడు తెలిసింది ఎవరు అబద్ధం ఎవరు నిజం అని. అంటే చాలామంది అన్నట్టుగా 5 లక్షలు అసలు పెద్ద మ్యాటరే కదండి, కావాలని చెప్పేసి ఇక్కడ ఇది చేస్తున్నారని చెప్పేసి అన్నారు. ఎస్, అదే ఇప్పుడు నాగశీని మాటలు అర్థమవుతా ఉంది. బట్ మంచు ఫ్యామిలీ వారికి సంబంధించి ఇప్పటికే సన్ ఆఫ్ ఇండియా ఫ్లాప్ అవటం విషయం చూసుకుంటున్నట్టయితే దారుణది దారుణమైన ఫ్లాప్ అది, మోహన్ బాబు కెరీర్లో లేని ఫ్లాప్ అది. బహుశా టాలీవుడ్లో ఒక టాప్ హీరో కావచ్చు, లేదంటే ఒక హీరో స్థానం పెద్దవాళ్ళకి సంబంధించి ఇంత దారుణ ఫ్లాప్ అసలు ఎవరు చూసినారు. కారణం ఏంటి అన్నప్పుడు మంచు ఫ్యామిలీ యొక్క మాట తీరు, వారు కొన్ని కొన్ని సందర్భాలు కొంతమంది తక్కువ చేసి మాట్లాడతాం కావచ్చు, వీరిని ఎక్కువ చేసుకుని మాట్లాడతాం కావచ్చు, లేదు అన్నప్పుడు అవతల వారిని ట్రోల్ చేసుకుని మిగతా వాళ్ళని హెచ్చరిస్ చేసే వీడియోలు కావచ్చు, అఫ్కోర్స్ కొన్ని డైలాగులు కావచ్చు, ఇవన్నీ కలగలిపి మరలా మరికొన్ని ట్రోల్స్ వస్తున్నాయి. అయినా సరే వీళ్ళు మాత్రం ఆ వేళలో ఉంటున్నారు. బట్ ఇప్పటికైనా సరే వాళ్ళు మారాల్సిన విధంగా మారితే ద బెస్ట్ వేలో వాళ్ళు ఉండొచ్చు అన్న వేళ ఇప్పుడు నాగశీను మాటలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. బట్ నాగశీను మాట వీళ్ళు కౌంటర్ అటాక్ ఇస్తే బాగుంది చెప్పి నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే మంచు విష్ణు అంత పెద్ద స్థాయిలో ఉండి, మంచు మోహన్ అంత పెద్ద స్థాయిలో ఉండి నాగశీను గురించి ఆ రకంగా మాట్లాడి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఉన్నారంటే వాళ్ళ దగ్గర ఏదో ప్రూఫ్ ఉండి ఉండాలి. సో వాళ్ళు కూడా బయట పెడితే అప్పుడు నాగశీను వర్షన్ ఎంత, వీళ్ళ వర్షన్ ఏంటి అన్న విషయం మనకు క్లారిటీ అయితే వస్తుంది.